ఆప్యం. అబ్బా ఎంత బాగున్నాయో. ఏమండి మీకు అనుమానం ఎక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మమేత్ ఖాన్ లాగే ఉంటారు. మమేత్ ఖాన్ కళ్ళు రాలగొడతావు అనుకున్నావు, మమేత్ ఖాన్ అంట మమేత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రి సౌందర్యం అనుకుండా మమేత్ ఖాన్ అంటావా? సారీ కనుక, వాడు నోరు జారాడు. పోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. చంపేస్తాను. వీడబ్బా గన్ను తీసుకోడేంటి చూడా. ఇదిగో అబ్బాయి ఎత్తెత్తి చేతులు నెప్పెడుతున్నాయి, దించనా? మీరు ఎత్తిన ప్రాబ్లం దించండి, ఎవరు కదలొద్దు. తీసుకుంటారు పుట్టిన. ఇదిగో నువ్వు తొందరగా సద్దు. రామ్ రామ్ క్యాష్ రెడీ. సెడ్జి ఇది కొంచెం పెట్టుకోండి. అవును నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామ్ రామ్. సెడ్జి నన్ను కాల్చొద్దు, సెడ్జి నన్ను కాల్చొద్దు. కంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ రామ్. ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు, మీరు నిజంగా పోలీసులేనా? అయ్యా బాబోయ్, వస్తే ఓ గొడవ, రాకపోతే ఓ గొడవ. వాట్ ఎ బ్యూటీ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు సొల్లు తర్వాత కడుద్దురు గాని నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ, యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. ఎస్ నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్ రామ్? ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలు అయ్యారు, మంగళవారం టెలికాస్ట్ అవుద్ది చూడండి. అచ్చా ఇంతకీ రామ్ నామ్? ఈయన కల్నాయక్ గారు, ఆది దిల్లు ఠాగూర్ లక్ష్మీ కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను, నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త, కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100వ ఎపిసోడ్, చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా? ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్ సార్. ఏమయ్యా ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్లో అటు ఇటుగా సప్లయర్లా ఉన్నారు సార్. నోరు ముయ్యి జలసీలొద్దమ్మా. సర్లేండి సార్, వీటిపై సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాల్చి పాడేస్తాను. వచ్చేసారు అన్నయ్య, ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చాను అంతే. అయితే అందరు చేతులు పైకెత్తండి, కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు, అది ఆళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో, మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు. తెలుసా? అందుకే చాలాసేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ శోభన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ ఈ బ్యాగ్లో సర్దండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకుని డబ్బు మొత్తం దండవు సర్దవయ్య, అది కూడా చెప్పాలి. ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్. బొగ్గలేండి అలా కందిపోయి, అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైప్. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావయ్యా. సార్ ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. ఏయ్ పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు అక్కర్లా. వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్ కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్,
దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు. నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి. నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్లో ఉన్న 2 లక్షలు బయటికి తీయి. చిచి, నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్లో ఉంచు తల్లి, నీకు పెద్దానికి సిగ్గాను. చూస్తా వెంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగోండి మొత్తం డబ్బు కుక్కి కుక్కి ఇందులో పెట్టారు, తీసుకోండి. ట్యాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలు వెళ్ళిపోతా. ఇది ఉంచండి, ఆటో ఖర్చులు మనకు వస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? April 1st. ఓ, టాటా చెప్పండి అయ్యా, వెళ్తా ఉంటాను. మీకు కూడా టాటా. మీకు కూడా టాటా. సార్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడ, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్, వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ, నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏంటి, తీసుకురండి. మా భుజాల మీద చేతులేయండి. దొంగనాయుళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరా? ఆ గుగ్గిళ్ళు బాబు గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళమ్మ గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు, బఠానీ ఏడు పప్పు, గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు, గిద్ద రూపాయే రూపాయే బాబు, గిద్ద రూపాయ. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఎల్లవయ్యా, ఇంకా నీలోనేంటి, ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది. పరిస్థితులు ఈయన వదలకూడదు. తీఫ్ నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్దాడే ఉంది. అమ్మో, దొంగ నా ఎడు దొరికాను. దొంగల మడుగు పోలీసులు అంటాడు. వదిలే సార్, మన మేనేజర్ గారు సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9 లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులు రీపే చేయలేదే. చెవులు కొరికెత్తనవా, చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది, నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్కి పదండి. స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా. యెస్, ఆల్ని అడిగిపిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టు ఉందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంకిక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు. అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మావాడి అభిప్రాయం. ఓ, సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఎనకన తెలుసు, నేను దాల్లో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా, లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కంటేటి సార్ పరు, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారటి. వస్తాను వస్తాను కూడా వెళ్తా అన్నారు సార్. ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు, ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడారు. ఏదో అనుకోకుండా వచ్చింది సార్. బాయ్ బాయ్ టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట.
అరే 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 నన్ను సెలబెట్ లాగేస్తావంటయ్యా స్వామి, అరే నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. అరే మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికి ద్రోహం చేస్తున్నారా, డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో పంపిస్తారా. నిన్ను తుకుడాలు తుకుడాలుగా కాల్చి పారేస్తాను. వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన వాడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి అంటే కట్టించేయడానికి ఫోన్ పెట్టయ్యా. ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ సదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకుడు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేస్తుంది కదా. వల్ల నువ్వింత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టే పోదు. చాలే ధర్మం చేయండి బాబో, రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబో. ఏం బావా కిడ్నీ రెడీ రా, నీ ఏర్పాట్లో నువ్వు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది బాబు. ధర్మం చేయండి బాబు, ఒక రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం మీరా. ఈ డైలాగ్ నాది కదా, కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నాం. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు ఐసేసుకుంటూ మానేశారు. నేను చూడగలిపోవడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పాం, కానీ ఇప్పుడు చెప్తున్నాం. పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు, శోభన్ బాబుల రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు, ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా, నిన్నట్లొచ్చి 1-2 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మ తోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో అయితే మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు అలసం, వెళ్దాం పదండి హాస్పిటల్. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు హాస్పిటల్ బాగా కట్టారు, ఏదన్నా బ్యాంకులో లోనా ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్సో దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్సో. ఓ లవ్ క్యాప్సిల్ వచ్చిందండి ఆనర్సో. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ రివర్స్. సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షను? బలానికి. ఇది ఎందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికి. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే, ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. ఏ? కడుపుకు అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన. ఉంది మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. ఏంది నొప్పి? అమ్మా లోపల ఏదో తీసి కుట్టేసినట్టుందే. ఇంతకీ ఈడ్లేరి. అయ్యా అయ్యా బాబు, ఎక్కడ నా స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా. మీరు నా దేవుడయ్యా, ఒక్కసారి తలెత్తండి అయ్యా. నొప్పి ఎత్తలేను. ఎత్తలేను. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరికి ఇదా? ఎలా? అయ్యయ్యో ఇలియానా, త్రిష నేను తారా. ఈ దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా ఆనందం. ఎందుకు?
కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కన్న వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000 మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు. నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసండి. అయ్యో అయ్యో అయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఎవరిని పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు 1 మినిట్. మేనేజర్ గారు సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలాట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్ అల్లుడు గారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే రై. ఏం సార్ ఇది? డ్యూటీ డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల? దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి. టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్కి వినిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 ఖైదీలు 10 మరుగుదొడ్లు వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు ఏమా బిజీ అయిపోతావు? ఏం ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వదలండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్ని రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను. ఏం వినవా? మళ్ళీ సార్ వాక్మూల్ రికార్డ్ చేసి మరీ వింటాను. మీ మాట నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. బాలిక, ఓ బాలిక, నెలవంక తొంగి చూసింది, తలిగాలి మేను సోకింది, మనసైన చెల్వ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఎవరు స్వామి మీరు? నెత్తి మీద నెలవంక చూస్తే తెలియట్లా? చంద్రుణ్ణి. నువ్వు అడిగింది ఇవ్వటానికి వచ్చా. నిజమా? ఎంత భాగ్యం. చందమామరావి రావిల్లి రావి కొండికి రావి కాగు పూలు తీరే. ఇక పాట ఆపు. వచ్చేసాగా? నా కోసం ఇలా వచ్చేసారు, మరి అక్కడ? ఈరోజు అమావాస్య కదా, లీవ్ పెట్టా. ఎందుకు? మహేష్ బాబు లాంటి బిడ్డ కావాలని తెల్లవారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకే ప్రసాద్ ఇద్దామని వచ్చాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రసాదించండి. బాలిక బాలిక, ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు. లేజర్ సెటప్ చూస్తే తెలియట్లేదా అమ్మా? సూర్య భగవాన్. అయినా నేను మిమ్మల్ని పిలవలేదే. పిలిస్తే వచ్చేవాడు ముగుడు, పిలవకుండా వచ్చేవాడు దొంగ ముగుడా. నోర్మొయ్యి, కళ్ళు పోతాయి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఆమె పిలిచింది కాబట్టి వచ్చాను. నన్ను పిలవలేదు కాబట్టి వచ్చాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయికి మహేష్ బాబుని ప్రసాదిద్దామని వచ్చాను. నేను ఎన్టీఆర్ ని ప్రసాదిద్దామని వచ్చాను. అమ్మాయి చంద్రుని పిలిచింది. సాక్ష్యం ఏంటి? సిరీ, అమ్మా సిరీ. ఆ వస్తున్నా. తలుపు తీయమ్మా. అయ్యగారు. అంటే మా మామగారు. సిరీ తలుపు తీ. చంద్రుడి వచ్చిన పని అయిపోయింది. హలో, బ్యాంకాక్ డాక్టరా? చెప్పండి. అలాగా అలాగే అలాగే, వెంటనే బయలుదేరుతాం. థ్యాంక్ యూ, మీ అందరికీ గుడ్ న్యూస్. ఈయన ఇంకా పోలేదు కదా? అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం.
ఇప్పుడే బ్యాంక్ డాక్టర్ తో మాట్లాడాను, మసాజ్ తో కలిపి ఆపరేషన్ కి 60 లక్షలు అవుతుందని చెప్పారు. ముందు మసాజ్ ఆపరేషన్? మనకు మసాజ్, ఆయనకు ఆపరేషన్. మసాజ్ మీకెందుకు? అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోంతారు. ఏంటి తోమేది ఇత్తడి బిందె? అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా, భగవంతుణ్ణి నమ్ముకోవాలి కానీ. అంటే ఇప్పుడు ఈయన పోతాడనా? ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి. అక్కడ ఏర్పాట్లు చేశాం. ఈయన వచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు, అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది. నేను నమ్మను. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది. ఏమ్మా? అవునండి, మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరీ, ఇప్పటికిప్పుడు పూజలంటే. నీకేం కంగారు లేదు, చెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. పదండి. శెట్టి, ఏంట్రా ఇది? తప్పు కదూ, అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. నేనా? ఇంకా నయ్యం తమ్ముడి గడపలో నేను లేను. నేను ఒప్పుకోను, దీని మీద నడిస్తే కాలు కాలు చస్తాను. చస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా, ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా, ఇదంతా వేషమా? అడగండి అమ్మా, అడగండి, చూస్తాను. ఇన్ని క్వశ్చన్లు మీరు అయ్యక్కర్లేదు, తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు దేవుణ్ణి ఎక్కిరించారు, ఏమైంది దోలు తీరింది. టెన్షన్ పడుకో, కళ్ళు తిరిగి పడిపో, మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమిటా గుసగుసలో నడువు? మామయ్య గారు ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు, అవసరమైతే నా ప్రాణాలు కొడిస్తాను. మనం ఇవ్వక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు, నడవండి. అమ్మా చంద్రముఖి, అమ్మా జ్యోతిక, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు పోయారు. ప్రోగ్ వెళ్ళిపోయాడు. పదండి, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు, నడవటమే కరెక్ట్, నడిస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అన్నయ్య గారు మీరు కూడా తోడు రావచ్చు కదా? తమ్ముడు గారు మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ గా తోడు రావడానికి. ఏమండి మంచి కీర్తన పాడండి, బాగుండదు? ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి ఏం కాలేదు కదా? ఏం కాలేదు. అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా తీసుకోండి మామయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? ఈరోజు మన ఇంట్లో దీపావళికి అంతలు విరజమ్మపోతున్నాయి, మీ గుడ్డల్లుడికి కళ్ళు రాబోతున్నాయి. అవును నిజమా? నిజంగానే, మీ మీద ఒట్టు మామయ్య గారు. ఇప్పుడే లండన్ డాక్టర్తో మాట్లాడాను. నాకు కళ్ళు వస్తున్నాయా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నానా? విన్నావా మణి, నేను ఈ లోకాన్ని చూడబోతున్నా, నేను చూడబోతున్నా. ఇక్కడ మణి, విన్నావా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నా. విన్నావులే, మాకేమైనా చెవుడా? నార్మయ్య రా తమ్ముడు, వెళ్దాంరా. అన్నయ్య గారు, మీరు వదిన గారు చేపట్టుకుంటే ఎయిర్పోర్ట్ వరకే వెళ్ళగలరు, అదే మామయ్య గారు కాలు పెట్టుకుంటే లండన్ వరకు వెళ్ళగలుగుతారు. కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? నో, వద్దు. ఈ పాడు కళ్ళు కోసం మామయ్య గారిని 25 లక్షలు అడిగినా? నో నో, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా మామయ్య? అక్కడ సార్, స్వీట్ సార్. థ్యాంక్ యూ. స్వీట్ ప్లీజ్. యువర్ సార్ స్వీట్. ఓ, నువ్వు షాక్లో ఉన్నావు కదూ, నీ షాక్కు ఈ మైసూర్ పాక్. ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. ఓ, నీ కళ్ళు కనపడవు కదూ. ఎందుకు? నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాల బాబాను పిలిపించాను. బాబా, ఈ పొట్టు బాబు ఎవడో ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు. రండి బాబా, దయచేయి. మీరే బాలబాబా గారు? మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళి రండి. మీకెలా తెలుసు బాబా గారు? బాబా జై.
సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? లండన్ డాక్టర్కి ఇచ్చి పెడదాం. వదిన గారు మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటా సిరి? అపచారం, మీరు భక్తులై ఉండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ ఉండదా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా అవి అల్లం వెల్లుల్లి ముద్దలని, మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామి వారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి. వైద్యం తప్పదు నాయన. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టేది కూడా తోలు చెప్తే ఉన్న కాళ్ళు కూడా తప్పిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. మణి కళ్ళు వచ్చినాయి, నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా మణి. అన్నయ్య వదిన అక్కడ ఉంది, వదిన కూడా అందంగా ఉంది. మణి నా మణి. సిరి, ఈ విషయం అర్జెంట్ గా డాడీకి చెప్దాం. చెప్పండి. చూసావా, ఆ 25 లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశాను. వారి నా వెర్రి సింగిల్ కిడ్నీ, ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశా. నువ్వు వేసిన ప్లాన్ జై. నడ్డమ్ముడు పోదా. ఒరే పిచ్చి, నా గూట్లే ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్. అమ్మ సింగిల్ కిడ్నీ, మా ఆమె నీతో పంపించాడే డబ్బులు. ఎవడరా వీడు? అతిథి సినిమాలో మహేష్ బాబు గెటప్ లో ఉన్నాడు. నువ్వొక్కడే వచ్చావా నాన్న? పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఎక్కువ మాట్లాడావంటే వీళ్ళిద్దరే చేస్తా. ఆడేదో మాడితే మమ్మల్ని వేస్తానంటే ఆ పని చెయ్యి. ఈ కోటుతో పాటు నా రింగు పెట్టిస్తా. ఇదిగో, వీడు మమ్మల్ని విడిపించడానికి వచ్చినట్లేదు, మమ్మల్ని లేపేయడానికి వచ్చినట్టుంది. ఏదైతేనే నాకు కావాల్సింది. ఒకసారి చూపించు. ఏంటి బే చూపించేది? నా నెత్తి మీద బొచ్చు, నువ్వే చూసుకో. హే పట్రారా. ఆవో మహారథి. బ్లాక్ మనీయా? హే కరబట్టవలా, వాడనట్టు బొచ్చే తెచ్చాడు. వాడితే పోయింది బొచ్చు, పోయింది మా ప్రాణాలు కదా. ఎక్కువ మాట్లాడే చేస్తా. పీటరు పోయే ముందు ఆఖరి ఐడియా పీటరా. చెప్పు. అయిపోయింది. ఓకే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ మిస్టర్. నువ్వు తెచ్చిన బొచ్చు తీసుకుంటున్నాను, మీ వాళ్ళని నీకు అప్పగిస్తున్నాను. అప్ప చెప్పక నువ్వు పీకేదే ఉందిరా నా రింగ్. రై ఇప్పుడు రా, ఇప్పుడు చూశారా, మీరెన్ని ప్లాన్లు వేసినా ఒక్క కుక్కకు 1 రూపాయి దక్కనివ్వలేదు. డబ్బించిన మా డైలాగ్ తర్వాత ఇంతకీ మా మామ డబ్బులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నా దగ్గరే ఉన్నాయి, కానీ మీకు ఇవ్వను. ఇవ్వక్కర్లేదు, మేమే తీసుకుంటాం. ఇప్పుడు కిడ్నాప్ అయింది మేము కాదు, నువ్వు. నువ్వేనా?
నాన్న ఆరు తర్వాత ఏడురా, నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేరా. ఇప్పుడు చేసింది అదేరా. ఏడు సారు మీరు ఎప్పుడైనా చిటికేస్తే సుమో గాల్లోకి లేవడం చూశారా? సినిమాలో చూశాను. ఇప్పుడు నిజంగా చూస్తాను. మనకు ఎందుకు వచ్చిన బ్లాస్టింగ్ అన్నయ్య? ఆ వివి వినాయక్ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు, ఇదంతా మనకు అవసరమా చెప్పండి. నేను కరెక్ట్ గా సుమో కిందనే పెట్టమన్నానమ్మా. వాడే మందు కొట్టి సిలిండర్ కింద పెట్టాడు. ఇంకా నీ కింద పెట్టాడు కాదు. అమ్మో, ఏంది నన్ను కట్టేస్తున్నారు? కిడ్నాప్ చేసిన కట్టేయక గోల్కొండ హోటల్లో సూట్ రూమ్ వేశారు. ఏమి నన్ను కిడ్నాప్ చేశారా? ఏ కండిషన్ మీద? ఆ రూల్స్ అన్ని ఆనయ్య చెప్తాడు, ముసుకోరుడు. చక్రవాకం సీరియల్ పెట్టమ్మా, టైం అయిపోతుంది. 10,001 ఎపిసోడ్ మొదటి చూడాలి. డాడీ, ఇప్పుడు ఇక్బాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు వెన్నెలుండ్లా, దాన్ని చంపేసి వీరు చేసుకుందామని రమణి ఎదురు చూస్తాడు. రమణి చేసుకోవాలని భరద్వాజ చూస్తున్నాడుగా. అట్టే చేసుకుంటాడురా, దానికి భూపాల్ గారు అడ్డం పట్టున్నాడుగా. ఓ, ఆ ఎపిసోడ్ మనం మిస్ అవునరా. డాడీ డాడీ డాడీ, స్టార్ట్ అయిపోయింది. అరసాగురా, మూసుకో చూడు. ఏంటిదంతా? నాకు తల బద్దలైపోతుంది. తలనొప్పి బావ గారు, ఒక 500 ఇవ్వండి, అనాసిని మాత్రం తెస్తా. డబ్బులు ఏ జేబులో ఉన్నాయి? ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఏం టెన్షన్ పడకండి అన్నయ్య, మీకు కప్పు మంచి నీళ్ళు తెస్తాను. కప్పు మంచి నీళ్లు 100, అనాశనికి 500. ఆ మాత్ర గుడిక మొత్తం ఇస్తాడు అనుకునేవా? చిన్న తుంపిస్తాడు, అప్పుడే ఏడు సాకు. ముందు ముందు చాలా సినిమా ఉండాలి. చక్రవాకం చూడు.